Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ఢిల్లీ వెళుతుంటే ఇక్కడ వెళ్లకు తడిసిపోతుందే. ఏపీ సీఎం జగన్ ఈ నెల 5వ తేదీన ఢిల్లీకి వెళుతున్నారు. నరేంద్ర మోడీ అమిత్ షాతో అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. ఒకే రోజు ఇద్దరితో జగన్ అపాయింట్మెంట్ ఖరారవడం రాజకీయంగా ఆసక్తిగా మారింది. 5వ తేదీ రాత్రి అమిత్ షాతో భేటీ కుదరకపోతే మరుసటి రోజున సమావేశమవుతారు. ఇక్కడ విషయం ఏమిటంటే, జగన్ ఢిల్లీ వెళ్లి మోడీ అమిత్ షాతో భేటీ అవబోతున్నారనగానే ప్రతిపక్షాల్లో ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎల్లో మీడియాలో టెన్షన్ మొదలయ్యేట్లుంది. ఎందుకంటే జగన్ భేటీ తర్వాత రాష్ట్రానికి ఎన్ని నిధులొస్తాయో, ఏ రూపంలో నిధులొస్తాయో అన్న టెన్షనే ఎల్లో మీడియాకు నిద్ర పట్టనీయడం లేదు. మామూలుగా ఏ రాష్ట్రానికైనా నిధులొస్తే అక్కడ మీడియా చాలా గొప్పగా చెప్పుకుంటుంది. కానీ ఏపీలో మాత్రం సీన్ రివర్స్లో నడుస్తోంది. ఏపీకి కేంద్రం నిధులు ఇస్తుంటే ఎల్లో మీడియా బోరుబోరును ఏడుస్తోంది. పోలవరం పెండింగ్ నిధులు 12,000 కోట్లు, రెవెన్యూ లోటు 10,000 కోట్లు విడుదలైనప్పుడు ఎల్లో మీడియా ఎంతగా ఏడ్చిందో అందరూ చూసిందే. చంద్రబాబు ఎల్లో మీడియా దృష్టిలో రాష్ట్రం నాశనమైపోయినా పర్వాలేదు, ప్రభుత్వానికి నిధులు మాత్రం రాకూడదు. నిధులు అందక జగన్ ఇబ్బందులు పడాలి, పథకాలు అభివృద్ధి ఆగిపోవాలి, వచ్చే ఎన్నికల్లో జనాలు టీడీపీని గెలిపించాలి. ఇదే చంద్రబాబు ఎల్లో మీడియా బలమైన కోరిక. కానీ జగనేమో పథకాలను ఆపడం లేదు. అభివృద్ధి మొదలైంది, కేంద్రం నుంచి నిధుల వర్షం కురుస్తోంది. దీన్నే చంద్రబాబు ఎల్లో మీడియా తట్టుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలోనే జగన్ మళ్లీ మోడీని కలుస్తున్నారంటే ఇంకెన్ని నిధులు వస్తాయో, ఏపీ అభివృద్ధికి ఏమి ప్రకటిస్తారో అనే టెన్షన్ మొదలైనట్లుంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏపీ విషయంలో మోడీ సానుకూలంగా స్పందిస్తుంటే ఇక జగన్ను ఓడించడం ఎలాగన్నదే వీళ్ల ప్రధాన ఏడుపు. చంద్రబాబు ఆక్రోశం ఎల్లో మీడియా రాతల్లో స్పష్టంగా బయటపడుతోంది. కేంద్రం నిధులు ఇస్తుంటే, సంక్షేమ పథకాలు అభివృద్ధి జరుగుతుంటే ఏడ్చే ప్రతిపక్షం ఎల్లో మీడియా లాంటి మీడియా ఏపీలో తప్ప ఇంకెక్కడ కనపడదేమో.